హాయ్, ఈరోజు మనము లార్డ్ కానింగ్ గురించి తెలుసుకుందాం. లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయి, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దుపరిచాడు. 1861 శాసనసభల చట్టం తెచ్చాడు. 1858 ఇండియన్ పీనల్ కోడ్ తెచ్చాడు. 1859 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ని తెచ్చాడు. 1861 ఇండియన్ హైకోర్టు చట్టం తెచ్చాడు. 1859 ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో శ్వేత సైనికులు తిరుగుబాటు జరిగింది. దీన్ని వైట్ మ్యూటినీ అంటారు. 1857 మూడు విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి, బాంబే, కలకత్తా, మద్రాస్. 1857 తిరుగుబాటు జరిగింది. 1858 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. 1861 కౌన్సిల్ చట్టం వచ్చింది. బడ్జెట్ను, ఆదాయ పన్నును ప్రవేశపెట్టాడు మొదటగా. అలహాబాద్ దర్బార్లో భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక భాగంగా ప్రకటించబడ్డాడు.